శ్రీశేషశైలసునికేతన దివ్యమూర్తే నారాయణాచ్యుతహరే నలినాయతాక్ష లీలాకటాక్ష పరిరక్షిత సర్వలోక శ్రీ వెంకటేశ మమ దేహి కరావలంబం శ్రీ వెంకటేశ మమ దేహి కరావలంబం శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య చరణకమలాలకు శరణు వేడుతూ నమస్కరిస్తూ. కనుక విగ్రహము అనే దానికి మన సంస్కృతిలో పేరు లింగం. లింగం అంటే శివలింగం అని కాదు, ఎందుకంటే అసలు హిందూ మత స్వరూపం మనం మర్చిపోయి ఒక కొట్టుకుపోతున్నాం. అసలు స్వరూపం అర్థం చేసుకోవట్లేదు. లింగము అంటే గుర్తు, ఇది అర్థం చేసుకోండి. భగవంతుడు గుర్తు. శంకర భగవత్పాదులు పాండురంగ క్షేత్రానికి వెళ్ళి పాండురంగ స్వామిని కీర్తిస్తూ ఒక మాట అన్నారు, పరబ్రహ్మ లింగం భజే పాండురంగం అన్నారు. ఇక్కడ అంటే లింగం అంటే పరబ్రహ్మమును గుర్తు చేస్తోంది. ఇది దీని అర్థం చేసుకోవాలి. ఇక్కడ దాని యొక్క సంకేతం, దీనికి ప్రతీక సంకేతము అని కూడా చెప్తారు. కానీ విగ్రహంలో కూడా హిందూ భగవంతుడిని ఆరాధిస్తారు, కానీ విగ్రహాన్ని మాత్రమే ఆరాధించాడు. ఇది తెలుసుకోవాలి. ఇక్కడ విగ్రహంలో కూడా ఆరాధిస్తాడు. ఈ విగ్రహారాధన అనే దాని గురించి మనం కొంచెం చెప్పుకోవాలి. కొందరు అంటూ ఉంటారు, సామాన్యులు విగ్రహంలో పూజిస్తారు, మహాత్ములు ప్రపంచమంతా పరమేశ్వరుని చూస్తారు అని. వినడానికి బాగుంది, కానీ ప్రపంచమంతా ఉన్న పరమేశ్వరుణ్ణి విగ్రహంలో చూడాలి అని తెలుసుకోవాలి. ఇక్కడ ఇది గమనించవలసింది. విగ్రహం అనే శబ్దానికి అర్థం చేసి తెలుసుకుంటే, విశేషేణ గ్రహతి ఇది విగ్రహం అంటే విశేషముగా గ్రహించున్నది విగ్రహం అన్నారు. దేన్ని గ్రహిస్తుంది? ఇప్పుడు విగ్రహారాధన గురించి మాట్లాడేటప్పుడు మన క్షేత్రాలు ఆలయాలు వస్తాయి. ఇప్పుడు ఆలయ వ్యవస్థ గురించి మాట్లాడుతున్నాం మనం. ఇక్కడ ఆలయ వ్యవస్థ, భారతీయుల ఆలయ వ్యవస్థ చాలా విశేషమైనది. అందుకు ఎందుకంటే ఒక దేవాదాయం యొక్క ఛత్రం కింద కూర్చొని మనం మాట్లాడుతున్నాం కనుక అసలు దేవాలయ వ్యవస్థ గురించి మనం మాట్లాడాలి. ఈ దేవాలయ వ్యవస్థకి ఆధారం ఆగమాలు, ఇది తెలుసుకోవాలి. నిగమం ఆగమం అన్నాం కదా, ఆగమాలు. కొంతమంది చరిత్ర పరిశోధకులు అనే హిందూ ప్రీతి కలిగిన పండితులు కూడా కొన్ని చోట్ల పొరపాటు పడతారు. ఏంటంటే మన ఆలయాలు అవన్నీ కూడా బౌద్ధమతం తర్వాత వచ్చాయి, బౌద్ధమతానికి పూర్వం లేవు అని అంటూ ఉంటారు. కానీ మనకి దేవతాయతనములు ఉండేవి అని రామాయణంలో అనేక చోట్ల వర్ణించారు. రామచంద్రమూర్తికి మొట్టమొదటి పట్టాభిషేకం చేసేటప్పుడే దేవతాయతనములన్నీ అలంకరించారు అంటారు. అదేవిధంగా రామచంద్రమూర్తి తిరిగి వనము నుంచి అయోధ్యకు వచ్చేటప్పుడు దేవతాయతనములన్నీ అలంకరించబడి ఉన్నాయి అని వర్ణించారు. ఇక్కడ లేకపోవడం ఏంటండి? అదేవిధంగా భారతంలో మనం చూసినట్లయితే పాండవులు అనేక క్షేత్రయాత్రలకు వెళ్ళినట్లు కనబడుతుంది. నిజానికి క్షేత్రము ఆలయము విగ్రహము, దీని గురించి మనం కొంచెం మాట్లాడుకోవాలి. అప్పుడు విగ్రహారాధన గురించి స్పష్టమైనటువంటి జ్ఞానం మనకి ఏర్పడుతుంది. ఇక్కడ క్షేత్రాలు భారతీయులకి ధర్మంలో ప్రధానమైనది. అందుకే తీర్థయాత్ర క్షేత్రయాత్ర అనేది హైందవ ధర్మంలో ఒక ప్రధానమైన విషయంగా చెప్పారు. అంతేగాని ఎక్కడ తీరకండి, పొద్దుట్టుంచి తిరగడానికి తిరగడానికి అయిపోతుందని కాదు. తప్పకుండా తాను ఒక సంవత్సర కాలంలో భారతదేశంలో ఉన్న తీర్థయాత్రలకి వెళ్ళడం అనే ఒక ప్రక్రియను పెట్టుకోవాలి. చాలా ప్రధానమైనది. హిందూ కర్తవ్యాల్లో ఒకటి ఏడాదిలో కొంతకాలమైనా తీర్థయాత్రలకి వినియోగించుకోవాలి. ఎందుకు వినియోగించుకోవాలి అంటే తీర్థయాత్రల్లో చేసిన సాధన అధికంగా ఫలిస్తుంది మన ఇళ్లల్లో చేసిన సాధన కంటే. ఎందుకు అంటే అక్కడ దైవశక్తి కేంద్రీకృతమై ఉంటుంది గనక. అక్కడికి వెళ్ళి చేసిన సాధన గొప్పది. ఎందుకంటే పచ్చికట్టెని మండించడం మహాకష్టం. ఎండుకట్టెకి ఇలా మంట పెడితే అలా మండుతుంది, అలా ఎండుకట్టెకి మంట పెడితే తొందరగా మండినట్లుగా క్షేత్రాల్లో చేసే భగవద్ ఆరాధనకి చాలా శక్తి ఉంటుంది. ఇది తెలుసుకోవాలి. ఇక్కడ కొందరు అంటూ ఉంటారు, భగవంతుడు అంతటా ఉన్నప్పుడు క్షేత్రాలకు ఎందుకు వెళ్ళడం అని. పిచ్చినాయన, భగవంతుడు అంతటా ఉన్నాడని చెప్పిన వాళ్ళే క్షేత్రాలు కూడా చెప్పారంటే ఎందుకు చెప్పారో ఆలోచించు. ఇది చెప్పడం ఇక్కడ ఎందుకు చెప్పారో చూద్దాం. ఇక్కడ క్షేత్రము తీర్థము భగవంతుడు అంతటా ఉన్నాడు, రెండింటికి ఎలా అందించుకుంటాం? భగవంతుడు అంతటా ఉన్నాడు అనేది దర్శించగలిగే శక్తి ఏ ఒక్కడికో ఉంటుంది కానీ అందరికీ రాదు. మనుష్యానాం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్ మాం వేత్తి తత్తత వాసుదేవ సర్వమితి సమహాత్మాసు దుర్లభ అన్నాడు పరమాత్మ. సర్వము పరమాత్మే అనేటటువంటి ఎరుక కలిగిన వాడు ఒక్కడు దొరికినా కష్టమే. అనేవాళ్ళు అంతమంది ఉంటారండి, అనుభవించే వాళ్ళు కొందరే ఉంటారు. తెలుసుకోండి, ఇక్కడ భగవంతుడు అంతటా ఉన్నాడు అని కబుర్లు అందరూ చెప్తారు, కానీ భగవంతుని అంతటిని అనుభవించగలిగే వాళ్ళు ఒక్కడే ఉంటాడు. అందుకే సాధకుల్లో అనేవాళ్ళు, అనుకునేవాళ్ళు, అనుభవించేవాళ్ళు ముగ్గురు ఉంటారు. కొందరు ఊరికని అంటూ ఉంటారు, కొందరు అనుకుంటూ ఉంటారు, దీనికంటే కొంత బెటర్. కొందరు అనుభవిస్తారు. కనుక అనడం నుంచి అనుకోవడంలోకి వెళ్ళాలి, అనుకోవడం నుంచి అనుభవించడంలోకి వెళ్ళాలి. అనుభవించే స్థాయికి వెళితే ప్రపంచమంతా పరమేశ్వరుడే. ఆ స్థితిలో ఎప్పుడు మాట్లాడాలో తెలుసా? ఎవరికైతే ఎక్కువ తక్కువ వేడి చలువ
సుఖము దుఃఖము లాభము నష్టము అనే రెండు భేదాలు ఉండవో వాడి దృష్టిలో అంతటా బ్రహ్మమే తెలుసుకోండి ఇక్కడ. కానీ ఇంకా సుఖము దుఃఖము వేడి చలువ ఇవన్నీ ఉన్న మనకి అంతా ఒకటే కదండి అనడానికి లేదు, అవునా లేదా? అందుకే నిస్త్రయగుణ్యే పథవితరతే కోవిధి కోవిషేధ, ఎవడు ఏ స్థాయిలో మాట్లాడవలసిన మాట మనం ఏ స్థాయిలో మాట్లాడుతున్నామో తెలుసుకోవాలి ఇక్కడ. కానీ ఎంతవరకు అయితే మనకి మంచి చెడు నేను నువ్వు సుఖము దుఃఖము లాభము నష్టము రాగద్వేషము అనే ద్వంద్వాలు ఉంటాయో అంతవరకు మనం భగవంతుని సర్వత్రా దర్శించలేం గనక ఒక శుద్ధమైనటువంటి స్థానంలో ఒక శుద్ధమైనటువంటి ప్రతీకలో దర్శించాలి, ఇది తెలుసుకోవాలి ఇక్కడ. అంతటా భగవంతుడిని అయితే కొన్నిట్లోనే ఎందుకు దర్శించాలి సమాధానం వేయవచ్చు. నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక దీపం పెట్టండి, దానికి రెండు వైపులా ఒక నలుపు అద్దాన్ని తెలుపు అద్దాన్ని పెట్టండి. శుద్ధమైన ఒక అద్దాన్ని ఒక నలుపు అద్దాన్ని పెట్టండి. పెట్టినప్పుడు రెండు అద్దాల నుంచి దీపకాంతి వస్తుంది, అవునా లేదా? ఇప్పుడు దీపకాంతి ఆ అద్దంలోనే ఉంది, ఈ అద్దంలోనే, అద్దం కంటే గాజు అందం, ఈ నల్ల గాజులోంచి దీపమే ఉంది, ఆ తెల్ల గాజులోంచి దీపమే, రెండిట్లోకి సమానంగా కాంతి ప్రసరిస్తుంది. కానీ దీపం యొక్క అసలు స్వరూపము నల్ల గాజులోంచి చూడలేవు, అది తెల్ల గాజులోంచి చూడగలవు. అదేవిధంగా భగవంతుడు అంతటా వ్యాపించి ఉన్నప్పటికీ ఉపాధుల్లో ఉన్న దోషాలు బట్టి అందరిలో భగవంతుని దర్శించడం, అన్నిట్లో భగవంతుని దర్శించడం, కొన్నిట్లో కొందరిలో మాత్రమే దర్శించగలం. సూర్యకాంతి బండరాయి మీద పడుతుంది, అద్దం మీద పడుతుంది. కానీ బండరాయి మీద పడ్డ సూర్యకాంతి తిరిగి సూర్యుని మనకి ఇవ్వలేదు, అద్దంలో పడిన సూర్యకాంతి తిరిగి మనకు సూర్యకాంతిని ఇవ్వగలదు. కనుక అద్దము బండరాయి రెండింటి మీద సూర్యుడు సమానంగా ఉన్నప్పటికీ అద్దమని ఉపాధి ద్వారా మనం సూర్యుడిని పొందగలుగుతున్నాం, బండరాయి ఉపాధి ద్వారా పొందలేకపోతున్నాం. అలాగే భగవంతుడు సర్వవ్యాపకుడు అయినప్పటికీ కొన్ని చోట్ల మాత్రమే ఆ భగవత్ శక్తిని తెలుసుకోగలం. ఇది గ్రహించగలిగితే చాలు. ఉదాహరణకి గంగకి స్నానానికి వెళ్ళాము కాశీక్షేత్రంలో. ఒక ఆయన కేదార్ ఘాట్లో స్నానం చేశాడు, ఇంకో దశాశ్వమేధ ఘాట్లో స్నానం చేశాడు. ఇద్దరు కలిసి ఏం చెప్తారు, గంగలో స్నానం చేశామని చెప్పాలి కానీ కేదార్ ఘాట్లో చేశానని అశ్వమేధ ఘాట్లో చేశామని చెప్తే తప్పేం లేదు, కానీ ఇద్దరు చేసింది గంగలోని స్పృహ ఉంటే చాలండి ఇక్కడ. అర్థమైంది కదా? ఆ స్పృహ ఉంటే దశాశ్వమేధంలో చేస్తే మంచిదా కేదార్ ఘాట్లో చేస్తే మంచిదా? వాళ్ళిద్దరు సంఘాలు పెట్టుకుని కొట్టుకుంటే దాని అజ్ఞానం అనాలి, అంతే కదా? అలాగే భగవంతుడు గంగలాగైతే ఒక క్షేత్రం, ఒక ఉపాసన, ఒక ఘట్టం లాంటిది, ఇది తెలుసుకోగలిగితే చాలు. అంత గంగ ప్రవహించినా నువ్వు స్నానం చేయాలంటే స్నాన ఘట్టం ద్వారా వెళ్ళాలి, కానీ కొండమించి గంగను చూసి దభీమని దూకితే ప్రాణాలు మిగలవు, తెలుసుకోండి ఇక్కడ. అదేవిధంగా భగవంతుణ్ణి ఆరాధించడానికి కూడా నదికి స్నాన ఘట్టాలు ఉన్నట్లు భగవద్ ఆరాధన క్షేత్రాలు ఉంటాయి, ఇది పరిశీలించండి ఇక్కడ. ఇదే వేదిక మీద ఒక కొన్ని ఏళ్ల క్రితం ఒక విషయం చెప్పడం జరిగింది. ఖచ్చితంగా చెప్పగలను, అప్పుడు మీరు ఎవరూ రాలేదు, ఎవరో ఒకరిద్దరు తప్ప. చాలా సంతోషం, ఉన్నారండి ఆత్మీయులు తిరుమతులు కూడా నాకు. సరే, అనేక మంది పాఠశాల విద్యార్థులు వచ్చారు అప్పుడు. వాళ్ళు నేను కిందకి దిగుతూ ఉంటే ఆనందించారు, అది చాలు నాకు, వాళ్ళలో దిగాలి అసలు. ఎందుకంటే దైవశక్తిని కేంద్రీకృతం చేయడానికి క్షేత్రము దేవాలయం పుట్టింది. కేంద్రీకృతం, కాన్సన్ట్రేట్, ఇది తెలుసుకోండి ఇక్కడ. ఇది ఎలా చేస్తారు? సర్వవ్యాపకమైన భగవంతుడు ఒక చోట కేంద్రీకృతం ఎలా అవుతాడు అంటే, దీనికి పెద్ద ఉదాహరణ చెప్పచ్చు. ఎండ ప్రసరిస్తూ ఉంది భూమి మీద, ఆ ఎండలో ఒక పేపర్ని పెట్టండి, కాలదు ఆ పేపర్. కానీ అదే పేపర్ మీద ఇదే ఎండలో ఒక దుర్బిణి యంత్రం, అంటే ఒక మ్యాగ్నిఫయింగ్ గ్లాస్ అంటాం కదా, భూతద్దం. ఆ భూతద్దాన్ని కానీ ఆ కాగితం పైన పెడితే కొంతసేపటికి కాగితం కాలిపోతుంది. ఇప్పుడు కాగితం కాల్చింది భూతద్దమా ఎండయా మన ప్రశ్న వేసుకుందాం ఇక్కడ. ఆలోచించండి, అంత సింపుల్. భూతద్దమే కాల్చిందా? కాల్చితే నీళ్ళకి తీసుకురండి, కాల్చలేదు. మరి కాల్చింది ఏది? ఎండ. ఎండ కాల్చగలిగితే ముందెందుకు కాల్చలేదు? ఇది ఆలోచించవలసిన అవసరం. అదే ఎండ భూతద్దం ద్వారా కాన్సన్ట్రేట్ అయితే కాల్చగలిగింది. అదేవిధంగా అంతటా వ్యాపించిన భగవంతుడు ఒక క్షేత్రంలో కాన్సన్ట్రేట్ అయితే మనల్ని అనుగ్రహించగలడు, మన పాపాలను దహనం చేయగలడు. ఇది మనం గ్రహించవలసిన అంశం. ఆ కాన్సన్ట్రేట్ చేయాలంటే ఏం చేయాలి? కాన్సన్ట్రేషన్ ఉండాలి. మనకు అలనూ లేదు, ఉన్నవాళ్ళు ఎవరో ఉన్నారు. మనకు 5 నిమిషాలు ధ్యానం చేయండి అంటే 500 ఊళ్ళు తిరిగి వస్తాం 5 నిమిషాల్లో. ఎందుకంటే ధ్యానము అనగానే కొందరు నేను ధ్యానంలో ఉండగా ఫోటో తీయండి వాట్సాప్లో పంపుతాను అంటాడు. అంతే తప్ప వాడు ధ్యానం చేస్తుండేది ఎవరికి తెలియదు. క్షుద్ర రాజకీయ నాయకులు కూడా ధ్యాన భంగిమలు ఉండి ఫోటోలు ఎక్కడ పెడితే అక్కడ వ్యాప్తి చేస్తున్నారు. నిజమైన ధ్యానం అయితే పాపాలు చేస్తారు చెప్పండి. ఇక్కడ ధ్యానం ఫోటోల కోసం కాదు, వీడు ధ్యానంలో ఉన్నాడు నిద్రలో ఉన్నాడు ఈశ్వరుడు కనుక. కొందరికి ధ్యానం చేసిన 1 నిమిషంలో కల్లా సమాధిలోకి వెళ్ళిపోతారట, నిద్ర సమాధి స్థితి అన్నారుగా. అదే అండి ఇక్కడ ధ్యానం పండాలంటే ఎన్ని పండాలో, అది ఇక్కడ.
అందుకు ఈ ధ్యానం అనేటువంటి చేసేటప్పుడు కాన్సన్ట్రేషన్ అవసరం. మనకుందా లేదు, ఉన్నవాళ్ళు ఎవరు ఉంటారు. అందుకే క్షేత్రం ఎలా ఏర్పడుతుందో ఇప్పుడు అర్థం చేసుకుందాం. క్షేత్రం గురించి చెప్తున్నాడు, ఎందుకంటే భగవంతుడు సర్వవ్యాపకుడైనప్పటికీ జీవులను అనుగ్రహించడం కోసం క్షేత్ర రూపంలో ఉన్నాడు. భగవంతుడు సర్వవ్యాపకుడైనప్పటికీ కాలంలో మనల్ని అనుగ్రహించడం కోసం పుణ్యతిథుల రూపంలో ఉన్నాడు అని శాస్త్రం చెప్తుంది. ఇక్కడ కాలము దేశము రెండు విషయాలు వచ్చాయి, స్పేస్ అండ్ టైం. ఈ రెండు భగవత్ స్వరూపాలే, కాలమంతా భగవత్ స్వరూపమే. మరి కాలమంతా భగవత్ స్వరూపమైనప్పుడు ఈ తిథి మంచిది, ఆ తిథి మంచిది కాదు, ఈ రోజు మంచిది, ఆ రోజు మంచిది కాదని చెప్తారేంటండి మీరు అన్నాడు ఒక ఆయన. అన్ని రోజులు ఒక్కటే అని అంటాడు. అన్ని రోజులు ఒక్కటే అని చెప్పడానికి సైన్స్ అక్కర్లేదు. ఏ రోజు ఎందుకు గొప్పదో చెప్పడానికి సైన్స్ కావాలి, అంతే కదండి. అన్ని నీళ్లు ఒక్కటే అన్నట్టు ఒక ఆయన, కానీ ఏ నీళ్లు క్రిములున్నా ఏ నీళ్లు క్రిములు లేవో చెప్పడానికి సైన్స్ కావాలి. అదేవిధంగా అన్ని రోజులు ఒక్కటే ఎవడైనా చెప్తాడు, ఏ రోజు గొప్పతనం ఏమిటో చెప్పడానికి మాత్రం సైన్స్ కావాలి. ఆ సైన్స్ పేరు హిందూ మతం, తెలుసుకోండి ఇక్కడ. అందుకు ఒక తిథి, ఒక పర్వం, ఒక నక్షత్రం. కానీ ఒక్కడు గుర్తుపెట్టుకోవాలి, ఏ రోజు చెడ్డది కాదు, ఏ తిథి చెడ్డది కాదు. దేనికి ఏది మంచిదో తెలుసుకోవాలి ఇక్కడ, అంతే. ఏ తిథి దేనికి మంచిది, ఏ తిథి దేనికి చెడ్డది, అందుకు జ్యోతిష్ శాస్త్రం మీద అవగాహన ఏర్పడితే ఇవన్నీ తెలుస్తాయి. అందుకు కాలంలో గొప్పతనం చెప్పుకోవడానికి కాలంలో ఘట్టాలు తిథులు నక్షత్రాలు, అలాగే దేశంలో ఘట్టాలు క్షేత్రాలు. ఒక కాలంలో ఒక పని చేస్తే ఒక ఫలితం ఉంటుంది. ఎందుకంటే వానలు పడినప్పుడు మీరు విత్తనాలు వేస్తే మంచి పంట ఉంటుంది, మంచి వేసవిలో నగలు పట్టుకు వెళితే ఏం ప్రయోజనం ఉంటుంది చెప్పండి ఇక్కడ. కనుకనే ఆయా ఋతుకాలాల్లో ఆయా క్రియలు చేసినప్పుడు ఆయా ఫలాలు ఎలా పొందగలము, ఆయా తిథుల్లో ఆయా క్రియలు చేసి ఆయా ఫలాలు పొందగలము అది తెలుసుకోవాలి. అంటే చెడ్డ తిథి లేదు, చెడ్డ రోజు లేదు, దేనికి ఏది మంచిదో తెలుసుకోవడం వరకే మనం చేసే ప్రయోజనం. అలాగే క్షేత్రాల గురించి మనం మాట్లాడాలి అంటే కాలరూపీ జనార్దన, క్షేత్రరూపీ జనార్దన. ఇదే మాటను శివపురాణం కాలరూపీ మహేశ్వర, క్షేత్రరూపి మహేశ్వర అంది. తప్పేం లేదు, ఇందాక చెప్పుకున్న ఏకేశ్వర ప్రతిపాదన మనం ఎలాగో చేసుకున్నాం. ఒక్కొక్క క్షేత్రంలో ఒక్కొక్క ప్రత్యేకత కనబడుతుంది. అలాగా క్షేత్రములు మూడు భాగాలు చేయాలి మనం. ఒకటి స్వయంభూ క్షేత్రములు, రెండవది సిద్ధ ప్రతిష్ఠిత క్షేత్రములు, మూడవది మానవ ప్రతిష్ఠిత క్షేత్రములు. మూడు, ఈ మూడు శక్తివంతమైనవే. వేటి శక్తి వాటిది. స్వయంభూ అనగానే భగవంతుడు తనని తాను వ్యక్తపరచుకున్న చోటు, ఇది అర్థం. అంటే అంతటా ఉన్నప్పుడు ఒక చోటు నుంచి వ్యక్తమవుతాడు ఆయన, ఇది తెలుసుకోవాలి. ఎందుకంటే మీ ఇంట్లో కరెంటు కనెక్షన్ ఇచ్చినప్పుడు గోడ లోపలంతా వైరింగ్ ఉంటుంది, కానీ ప్లగ్ పాయింట్ ఒక దగ్గర ఉంటుంది. ఇక్కడ ఇప్పుడు మీరు ఆలోచిస్తే గోడ లోపల వైర్లో అంతా కరెంట్ ఉంది, కానీ మీరు ఆ పవర్ని గ్రహించడానికి మాత్రం ప్లగ్ పాయింట్లోనే ప్లగ్ పెట్టాలి తప్ప గోడలో ఎక్కడ పెడతారండి ఇక్కడ. అలాగే భగవంతుడు అంతటా వ్యాపించినప్పటికీ కరెంటు తీగంతా వ్యాపించినా ప్లగ్ పాయింట్లోంచి హోల్డర్లోంచి ఎలా పొందుతున్నామో భగవంతుడు అంతా వ్యాపించినా క్షేత్రంలోంచి ఎలా పొందుతున్నామో తెలుసుకోవాలి. ఇక్కడ అక్కడే పొందగలవు, అది గ్రహించవలసిన అంశం అది. అలా మనకి ఒక్కొక్క క్షేత్రానికి ఒక్కొక్క ప్రత్యేకత కనబడుతుంది. తనను తాను వ్యక్తపరచుకుంటే స్వయంభూ, అది ఋషులు దేవతలు ప్రతిష్ఠ చేస్తే సిద్ధక్షేత్రం. మానవులు శాస్త్ర నియమాలను అనుసరించి పద్ధతిలో దీక్షగా ప్రతిష్ఠిస్తే మానవ ప్రతిష్ఠిత క్షేత్రములు. మూడు చెప్తున్నారు ఇక్కడిక. స్వయంభూ క్షేత్రాల్లో భగవంతుడు ఆలయ రూపంలో విగ్రహ రూపంలో ఉండాలని నియమమేం లేదు, ఇది తెలుసుకోండి. ఇక్కడ స్వయంభూ క్షేత్రాలకి క్షేత్రంలోనే భగవంతుడు ఉంటాడు, క్షేత్రమే భగవత్ స్వరూపం. అది పూర్వకాలంలో ఋషులు సిద్ధపురుషులు సాధకులు యోగులు వెళ్ళేటప్పుడు ఏం చేసేవారంటే వాళ్ళ తపశ్శక్తి చేత ఆ క్షేత్రంలో మామూలు కంటికి కనబడకున్న తేజో రూపంతో ఉన్న దేవతల్ని వాళ్ళు గ్రహించేవాళ్ళు, ఉపాసన చేసేవాళ్ళు. కానీ కలి ప్రవేశించిన తర్వాత ఆ సూక్ష్మమైన దాన్ని గ్రహించలేరు గనక, భౌతికమైనదే వీళ్ళు కంటికి కనబడుతుంది గనక, ఆ సూక్ష్మమైన భగవత్ శక్తి అక్కడ ఉంది అని చెప్పడం కోసం ఆలయాలు దేవతల్ని విగ్రహాన్ని ఏర్పాటు చేశారు, ఇది తెలుసుకోవాలి. ఇక్కడ ఒక ఆవిడ మధ్య కైలాసుకు వచ్చి కొబ్బరికాయ పెట్టుకు తిరుగుతుంది అక్కడ. ఏంటమ్మా అని అడిగితే ఇక్కడ శివాలయం ఎక్కడుందండి అని అడిగింది. అమ్మ కైలాసమే శివుడు అమ్మ, ఈ చాదస్థాలు ఉంటాయండి, ఆ శాస్త్రం ఒకటి చెప్తుంది, చాదస్థం మరొకటి వస్తుంది. వీళ్ళకి వీళ్ళు కొన్ని పెట్టేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే మా తాత చేసింది, మా అమ్మ చేసింది, వాళ్ళు శాస్త్రం పెట్టి చేశారో ఇంకేం చేశారో తెలియదు. అతిక్రమిస్తే పూర్తిగా అతిక్రమించడం, లేకపోతే అతిగా చేయడం, రెండు ప్రమాదమే. శాస్త్రం ఏం చెప్పింది అది చేస్తే అసలు గొడవలేవండి. ఇక్కడ మొత్తానికి ఆవిడకి పెద్ద డిసప్పాయింట్ అయిపోయింది, ఇన్ని కోట్లు ఖర్చు చేసుకుని నేను కైలాసుకి వస్తే ఒక్క శివాలయం లేదు అని. అంటే వాళ్ళ ఆలోచన ఎలా ఉందో చూడండి, కైలాసంలో శివాలయం కాదయ్యా, కైలాసమే శివాలయం అని చెప్పాల్సి వచ్చింది ఇక్కడ. అదేవిధంగా శేషాచలం ఉంది. మీరు శేషాచలం కొండ మీద వెంకటేశ్వరుడు అంటాడు, కానీ శాస్త్రం ఏం చెప్తుందంటే శేషాచలమే వెంకటేశ్వరుడు, కొండ మీద దేవుడు కాదు, కొండే దేవుడు అన్నారు ఇక్కడ. కానీ వెంకటాచలమే దేవుడు. అదేవిధంగా అరుణాచలం, అచలమే దేవుడు. గోవర్ధనగిరి, గోవర్ధనమే దేవుడు.
ఆ క్షేత్రంలో శక్తి తేజస్సు రూపంలో ఉంటుంది, మామూలు వాళ్ళకి కనబడదు. అంతే కదా, మన కంటి క్రిములు కనబడవని లేవంటామా? మైక్రోస్కోపిక్ కనబడతాయి. మన కంటి కనబడలేదు దైవశక్తి లేదంటామా? తపశ్శక్తి కనబడతాయి. అదొక స్కోపు, అదొక దృష్టి, అది మనకు లేదు. ఆ దృష్టి లేనప్పుడు విశ్వాసం ఉండాలి, తెలుసుకోండి. ఇక్కడ దృష్టి ఉంటే దర్శనం వస్తుంది, విశ్వాసం ఉంటే భావం వస్తుంది, తెలుసుకోండి. ఇక్కడ ఒక క్షేత్రం గురించి, ఒక దేవత గురించి ఋషి చెప్తాడు, చూసి చెప్తాడు. ఆయన చూసిందో మనం చూడలేదని కనుక నమ్మి దండం పెడదాం. కనుక ఋషి చూసి చెప్తాడు, ఆ చెప్పిన దాన్ని మనం నమ్మి దండం పెడదాం, అంతే. కనుకనే మనం నమ్మితే ఎప్పటికైనా చూస్తాం, వాడు చూసింది నమ్ముదాం. ఒక ఆయన అన్నాడు, నేను కనబడితే నమ్ముతానండి అని, నమ్మితే కానీ కనబడిన ఆయన అని చెప్పాల్సి వచ్చింది. ఇక్కడ ఇది గ్రహించగలిగితే చాలు. ఇక్కడ కాన్సన్ట్రేషన్, ఒక క్షేత్రంలో భగవంతుడు తనను తాను ఎందుకు వ్యక్తపరచుకుంటాడు, ఇప్పుడు మనం తెలుసుకోవాలి. ఇక్కడ ఒక మహాత్ముడు ఉంటాడు, ఆ మహాత్ముడు లోకక్షేమం కోసమో, లేదా తన ద్వారా ఒక మంచి జరగాలనో, తనకు ఆ శక్తి సరిపోవట్లేదని భగవత్ శక్తిని ఆరాధిస్తాడు. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. ఎందుకంటే మనం ఆయన ఇచ్చిన శక్తులతోనే పనిచేస్తున్నాం. ఎలాగైతే ఒక కడవడి నీళ్లు గంగలోంచి తెచ్చుకుంటాం, అది ఖాళీ అయ్యాక మళ్ళీ గంగలోంచి నింపుకుంటూ ఉంటాం, అదేవిధంగా మన శరీరం అనే చిన్న కడవలో ఈశ్వర శక్తి ఉంటుంది. ప్రతిరోజు మీరు సెల్ ఫోన్ని ఎలా ఛార్జ్ చేసుకుంటారో, మన శరీరాన్ని ఈశ్వర శక్తితో ఛార్జ్ చేసుకోవాలి. అందుకే ఆరాధన, అనుష్ఠానం, ఉపాసన అన్నీ ఉన్నాయి. అవి లేకుండా ఏం చేస్తే లాభం ఏంటండి? ఇచ్చిన శక్తి వాడుకుంటూ ఉంటే అయిపోతుంది. ఇచ్చిన శక్తిని ఎప్పటికప్పుడు భగవత్ శక్తితో అనుసంధానం చేసుకుంటూ ఉంటే మనలో ఎనర్జీ పెరుగుతుంది, ఒకటి. రెండు, ఈ ఎనర్జీ అంతా ఈశ్వరుడేని జ్ఞానం కలుగుతుంది. రెండింటి కోసం ఆరాధన చేయండి. ఆరాధన ఎందుకు చేయాలంటే మన శక్తి ఇంకా అభివృద్ధి చెందడం కోసం ఆరాధన చేయాలి. మనలో ఉన్న శక్తి అంతా భగవంతుడే అనే తెలివి కోసం ఆరాధన చేయాలి. ఈ తెలివి వస్తే అహంకారం పోతుంది, ఏం జరిగినా ప్రయోజనమే. అందుకు మహాత్ములు ఏం చేస్తారంటే ఒక క్షేత్రాన్ని ఎంచుకుంటారు, దాన్ని వాళ్ళు ముందు తమ యొక్క మంత్రశక్తితో పవిత్రం చేస్తారు, తపశ్శక్తితో పవిత్రం చేసుకుని అక్కడ కూర్చొని సాధన చేస్తారు. ఆ సాధనే తపస్సు, ఇది చెప్తున్నారు. తపస్సు అంటే సాధన, అది జపం కావచ్చు, ధ్యానం కావచ్చు, అర్చన కావచ్చు, స్తోత్రం కావచ్చు, నియమానికి కట్టుబడి చేసే సాధన పేరు తపస్సు. తపస్సు అంటే నియమ పాలన, ఆ కఠోరమైన నియమంతో ఏకాగ్రంగా తపస్సు చేస్తాడు. ఎంతవరకు తపస్సు చేస్తాడు అంటే పండే వరకు. ఇది తెలుసుకోండి, తపస్సు ఎంతవరకు చేయాలంటే పండే వరకు. దీని పెద్ద ప్రశ్నే ఉందండి. ఇక్కడ అన్నం ఎంతవరకు పెట్టాలి స్టవ్ మీద అంటే ఉడికే వరకు, అంతే, అవునా లేదా? అదేవిధంగా తపస్సు ఎంతవరకు చేయాలి? ఒక ఆయనకి విష్ణు శాస్త్రం చదువుకొని ఆయన అంటే ఎన్ని రోజులు చేయాలండి అని అడిగాడు. అంటే ఎప్పుడు ఆపేయాలని అప్పుడు అనుకుంటున్నాడు వాడు. ఇలాగ ఎవరైనా అంటారండి ఇక్కడ? అందుకు పండే వరకు చేయవలసింది. దానికి ఏమన్నది ఇక్కడ మహాత్ములు ఆ విధంగా తపస్సును ఆచరిస్తారు. తపశ్శక్తి వల్ల ఏమవుతుంది అంటే వాడు యొక్క చేసిన సాధన అంతా అక్కడ ఏకాగ్రమైపోతుంది. అప్పుడు వాడు తపస్సుకు సంతోషించి భగవంతుడు తనను తాను వ్యక్తపరచుకుంటాడు. ఎలా వ్యక్తపరచుకుంటాడంటే వాడు తపస్సు ఏ భావంతో చేసాడో ఆ భావానికి అనుగుణంగా వ్యక్తపరచుకుంటాడు. పరమాత్మను వాడు శివభావనతో చేస్తే వాడు శివరూపంలో వ్యక్తమవుతాడు, ఆ పరమాత్మను వాడు విష్ణుభావంతో చేస్తే విష్ణు రూపంలో వ్యక్తమవుతాడు. అలాగా ఆ తపస్సు ఏ భావంతో పరమేశ్వరుని ఆరాధించాడో ఆ భావంతో పరమాత్మ వ్యక్తమవుతాడు. ఇప్పుడు ఆ చోట్ల రెండు శక్తులు వచ్చాయి, పరిశీలించండి. ఇంతకాలం ఈయన చేసిన తపస్సు యొక్క శక్తి, ఆవిర్భవించిన భగవంతుడి శక్తి, రెండు కలిసిపోతాయి అక్కడ. అప్పుడు భగవంతుడు ఏం చేస్తారంటే తపస్సు చేసిన వాడికి ఫలితం ఇచ్చేస్తాడు. ఇచ్చిన తర్వాత వాడేం కోరుకుంటాడంటే నాకు ఎలాగ అనుగ్రహించావో అందరినీ అలా అనుగ్రహించడం కోసం ఇక్కడ నువ్వు ఉండాలి అని కోరుకుంటాడు. అప్పుడు భగవంతుడు సంతోషించి అక్కడ ఉంటాడు. కనుకనే అలా ఏర్పడిన దాని పేరు క్షేత్రము. ఇది తెలుసుకోవాలి. క్షేత్రం ఎలా ఏర్పడుతుందో, క్షేత్రం అనే మాట మనం లోకంలో వ్యవహరిస్తూ ఉంటాం. దేనికి వాడతాం సాధారణంగా? క్షేత్రం అనే మాట తెలుగులో ఏమంటుంది, సరి అయిన పదం చెప్పగలమా? ఫీల్డ్, పొలం. పొలం కదా, పొలం అంటే పండించుకునే చోటు. క్షేత్రం అంటే సాధన పండించుకునే చోటు. ఇది తెలుసుకోండి. ఇక్కడ నీ ఆధ్యాత్మిక సాధన పండించుకునే చోటు. అంతేకాదు, ఫీల్డ్ అంటే ఎనర్జీ ఫీల్డ్, శక్తి యొక్క కేంద్రమే క్షేత్రము. కనుక ప్రతి క్షేత్రం ఎలా ఏర్పడిందో మనం చెప్పుకున్నాం. ఇవి భగవంతుణ్ణి సాక్షాత్కరింప చేసుకున్నారు వారు. అంతేకాదు, భగవంతుడు దయతో తను తాను వ్యక్తం చేసుకుంటాడు. అలాంటి క్షేత్రములు ఉన్నాయి. ఉదాహరణకు మనస్వామిని తెలుసుకుందాం. మనస్వామి సర్వవ్యాపకుడే ఉన్నాడు. భూదేవిని ప్రళయకాలంలో అయిన తర్వాత మళ్ళీ సృష్టి ప్రారంభంలో ఉద్ధరించాడు. ఉద్ధరించిన తర్వాత భూదేవి కోరిక కోరుకుందిట, నన్ను ఉద్ధరించి నాకు ఉనికినిచ్చావు కనుక నాపై నువ్వు ఉంటే బాగుండని వీడు అడిగింది. అంటే భూదేవి తపస్సు. ఆ సమయంలో బ్రహ్మగారు అడుగుతారు, స్వామి నిజమేనాయన, నువ్వు భూమి మీద కానీ ఒక లీలగా విహరిస్తే అక్కడుంటూ భూమిని పాలించు, నువ్వు రక్షించు అని బ్రహ్మదేవుడు అడిగాడు. అప్పుడు బ్రహ్మ తపస్సు, భూదేవి తపస్సుకు రెండు సంతోషించి స్వామివారు సరే వెళ్తాను అనుకున్నట్ట. అలా వెళ్ళి వచ్చిన చోటు పేరే శేషాచలం. ఇది ఇక్కడ
ఈయన ఇలా వచ్చాడు, ఇలా ఒక్కొక్క కథ ప్రస్తుతం ఇది కనుక ఈ చోట్ల చెప్తున్నాం కనుక ఇలా చెప్పవచ్చు. ఇలా భారతదేశంలో ప్రతి క్షేత్రం ఎలా వచ్చిందో చెప్పే స్థల పురాణాలు ఉన్నాయి. మహాత్ముల తపశ్శక్తి చేత పరమేశ్వరుడు వ్యక్తమయ్యాడు. ఆనాడు వాళ్ళు చేసిన తపస్సు అక్కడ ఉంది కనుక మనం వెళ్ళి నమస్కారం చేసుకుంటే అక్కడ శక్తి మనల్ని అనుగ్రహిస్తుంది. అందుకే మహానుభావుడు భోజ మహారాజు ఒక మాట అంటాడు, భగీరథుడు తపస్సు చేసి గంగను తీసుకొచ్చి వాళ్ళ పూర్వీకులను తరింపజేసి వెళ్ళిపోయాడు. వాళ్ళ పూర్వీకులు తరించిపోయారు. ఆ గంగను దోసిట్లో పట్టి నీళ్లు పోసుకుని మనం మన పూర్వీకులను తరింపజేస్తున్నామయ్యా అన్నాడు. ఇక్కడ చూసారా, అంటే భగీరథుడు తన పూర్వీకులను తరింపజేసుకోవడానికి తాను తరించడానికి గంగను తీసుకొస్తే ఆ గంగ మనల్ని కూడా తరింపజేస్తున్నది. ఎలాగో మహర్షులు తపస్సు చేత ఒక క్షేత్రాల్లో భగవత్ శక్తిని ఆవిష్కరింపజేసుకుంటే అక్కడికి వెళ్ళిన మనం కూడా ఆ శక్తిని తిరిగి పొందగలుగుతున్నాం. అరే మన ఇంటికి ఎవడో ఇంటి నిండా సొంటు పోసుకొచ్చాడు, కూర్చున్నాడు వాడు గంట కూర్చుని వెళ్ళిపోయాక రోజంతా గదంతా సెంటు వాసనే అవునా లేదా? అంత సెంటు పెట్టుకున్నాడు కనుక వాడు వెళ్ళిపోయినా సెంటు వాసన గదంతా ఎలా ఉందో, తపస్వి అక్కడ నుంచి నిష్క్రమించిన ఆ చోటులో ఆ తపశ్శక్తి అలా వ్యాపించిపోతుంది. అయితే నీ సెంటుకు ఒకరోజు ఆయువు, వాళ్ళ తపశ్శక్తికి యుగాల ఆయువు ఉంటుంది అక్కడ, అది తెలుసుకోండి ఇక్కడ. అందుకే ఆలయాలకు వెళ్ళినప్పుడు మనం ఆ మహర్షుల తపశ్శక్తిని అక్కడ ఉన్నటువంటి దైవశక్తిని పొందగలం. ఇది ఒక కారణం. అంతేకాదు మహాత్ములు ఏ కోరిక లేని వాళ్ళు, కానీ ప్రపంచంలో తిరుగుతుంటారట. ఎలా తిరుగుతుంటారంటే శంకరులు చెప్తారు అద్భుతమైన మాట, వసంత వల్లోక హితే చరంత. వాళ్ళు వసంతంలా తిరుగుతారండి అన్నాడు. వసంతం వచ్చింది, చెట్లన్నీ చిగురించే పళ్ళు వచ్చాయి, వసంతానికి ఏం లాభం? ఏం లాభం లేదు. కానీ వసంతం రావడం వల్ల ఇవన్నీ చిగురించడం వల్ల చెట్లకు లాభం, మనకు లాభం. అలాగే పరమాత్ములు వసంతంలా తిరుగుతారన్నాడు. ఇక్కడ వసంతం రాగానే తోట మోడు నుంచి చక్కగా చిగురు దశకు ఎలా వెళుతుందో, మహాత్ములు రాగానే వాళ్ళ శక్తి ప్రకంపనల వల్ల ఆ చోటు అంతా అద్భుతమైపోతుంది. అందుకే ఎందరో యోగులు, ఎందరో సిద్ధపురుషులు, ఎందరో మహాత్ములు వాళ్ళ సిద్ధి పొందిపోయినా శరీర పతనం వరకు జీవించుంటారు. అప్పుడు వాళ్ళ శరీరం నుంచి వాళ్ళు చేసిన తపశ్శక్తి వ్యాపించి ఉంటుంది, ఇది తెలుసుకోండి ఇక్కడ. అందుకే సాధకుడి శరీరానికి సామాన్యుడి శరీరానికి చాలా తేడా ఉంది అంటారు పెద్దలు. సామాన్యుల శరీరాలు మాంసమయాలు, సాధకుల శరీరాలు మంత్రమయాలు, ఇది తెలుసుకోవాలి ఇక్కడ. వాడు నిరంతరం ఆ దేవతను ఉపాసించడం, అదే ఆరాధించడం, అదే జపం చేయడం వల్ల వాడు ప్రత్యణువు కూడా చైతన్యవంతం అయిపోతుందండి. నీచోపమ అనుకోకపోతే చిన్న ఉపమానం, ఉల్లిపాయ తిని బయటకు వస్తే ఆ రోజంతా వాడు పక్కన కూర్చోవడానికి భయం వేస్తుంది. ఎందుకంటే వాడు ఉళ్ళంతా శ్వాసంతా అది వ్యాపించిపోయింది, ఒక నెగిటివ్ అలాంటిది. అదేవిధంగా మీరు మంత్ర జపం సాధన చేస్తే వాడి శరీరం అంతా దేవతాభావం నిండిపోతుంది. అటువంటి వాడు నిలబడితే శక్తి తరంగాలు వ్యాపిస్తాయి, ఇది తెలుసుకోవాలి. అలాంటి సిద్ధపురుషులు ఎప్పుడు కూడా భగవన్మయంగా ఉంటారు కనుక ఈ క్షేత్రాలకు తీర్థాలకు వెళతారు వాళ్ళు. వాళ్ళకి అవసరం లేకపోయినా మునుగుతారు గంగలో. ఎందుకంటే మనం మునిగి తీర్థానికి అంటగట్టిన పాపాన్ని ఈ సత్పురుషులు మునిగి కడిగేస్తారండి. ఎంత అందమైన విషయం చెప్పాడు. ఒకప్పుడు గంగానది ప్రవహిస్తుంటే నారదులు వారు ఆ స్నానఘట్టాలు పక్క నుంచి వెళ్ళిపోతున్నారు. ఆయన గంగ ఎదురు చూస్తుందిట, నారదులు వారు దిగుతారా దిగుతారా అని ఎదురు చూస్తుంది, దిగలే ఆయన. ఎందుకంటే తీర్థంలో స్నానం చేయాలని మనం అనుకుంటాం, వీడు స్నానం చేస్తే బాగుందని తీర్థం అనుకుంటుందిట. అలాంటి వాళ్ళు కొంతమందే ఉంటారండి ఇక్కడ. అలాంటి వాళ్ళు దిగితే తీర్థం కొరువంత తీర్థాన్ని క్షేత్రం కొరువంత క్షేత్ర అని అంటాడు నారదుడు భక్తి సూత్రాల్లో. అంత గొప్ప మాట. వాళ్ళు అడుగు పెడితే చోటు తీర్థం అవుతుంది. మొత్తం నారదుడు వారు వెళ్ళిపోతుంటే గంగాదేవి ఎదురు చూస్తుంది, నేను ఎక్కడైనా దిగుతాడో ఏ ఘట్టంలోనైనా అని. ఈ అసీఘాట్ నుంచి వరణాఘాట్ వరకు దిగేశాడు కాశీలో, ఒక్క దగ్గర మునగలేదా మహానుభావుడు. చిట్ట చివరికి వరణాఘాట్కి వెళ్ళేటప్పటికల్లా ఇంకా గంగ ఉండబట్టలేక దేవతారూపం ధరించి వెళ్ళిందండి. ఇక్కడ వెళ్ళి నమస్కారం చేసి, మహానుభావ నువ్వెందుకు మునగలేదని, అమ్మ నువ్వెవరు అన్నారు, నేను గంగాదేవిని అన్నాడు. తల్లి నీలో మునిగితేనే పుణ్యం వచ్చిందని లేదమ్మా, నీ మీద వీచిన గాలి తగిలితే చాలు ధన్యులు అయిపోతావు అన్నట్టు మహానుభావుడితో నుండి. అది తీర్థం, అది క్షేత్రం. అందుకే అన్ని దేశాల్లో అద్భుతమైన నదులు ఉంటాయి, భారతదేశంలో తీర్థాలు ఉంటాయి, తెలుసుకోండి ఇక్కడ. భారతదేశంలో ప్రతి నీటి బిందువు తీర్థమే, ప్రతి నేల అణువు క్షేత్రమే, ఇది తెలుసుకోవాల్సింది. క్షేత్ర తీర్థ భూమి నా భారత భూమి. అందుకే భారతదేశంలో క్షేత్రాలు కాదు, భారతదేశమే క్షేత్రం, తెలుసుకోండి. అందుకే చాలా కాలం క్రితం, సుమారు 15 ఏళ్ల క్రితం ఒక మాట చెప్పడం జరిగింది. ఏంటంటే ప్రపంచమంతా నా కుటుంబమే, ప్రపంచమంతా ఒక ఇల్లే, కానీ ఇంట్లో పడగది బాత్రూము అన్నీ ఉంటాయి, దేవుడి గది ఒకటి ఉంటుంది. మొత్తం అన్ని గదులకి ఎనర్జీ పంపు చేసే దేవుడి గదే, శరీరానికి గుండెలాగా. అలాగే ప్రపంచం అంతా నా ఇల్లే, కానీ కొన్ని దేశాలు పడగదులు, కొన్ని దేశాలు బాత్రూములు, నా దేశం దేవుడి గది, తెలుసుకోండి ఇక్కడ.